దివ్యవాణి టీవీ ద్వారా ప్రతివారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రను ఆ ప్రాంత చరిత్రను తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన వంశ చరిత్రను మనం తెలుసుకోకపోతే సమాజంలో మనం ఎంత చులకనైపోతామో, అలాగే మన కథోలిక చరిత్రను మనం తెలుసుకోకపోతే మన భావితరాలకు తెలుగు క్రైస్తవులు ఎవరు, మన పూర్వీకులు క్రైస్తవ్యాన్ని స్వీకరించటానికి దారిదీసిన పరిస్థితులేంటి అని ఎవరైనా అడిగితే మనం సమాధానం చెప్పలేని స్థితికి వెళ్ళిపోతాం. అందుకే మన కథోలిక చరిత్రను తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాల్లో ఉన్న మన క్రైస్తవులందరికీ తెలియచేయాలనే సంకల్పంతో పురాతన చారిత్రక నేపథ్యం ఉన్న ప్రతి క్రైస్తవ గ్రామాన్ని పర్యటిస్తూ అక్కడి చారిత్రక విషయాలను తెలుసుకుంటూ ఈ ఆలయ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అందుకు ప్రతిఫలంగా క్రైస్తవ క్రైస్తవేతరుల నుంచి ఈ మన ఆలయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. ఈనాటి ఆలయ కార్యక్రమంలో మన తెలుగు క్రైస్తవ చరిత్రలో దాదాపు 300 సంవత్సరాల క్రితం క్రైస్తవం స్వీకరించి ఆనాడు ఆ ప్రాంతంలో అనేక ఇబ్బందులకు గురై ఎక్కడ అనువైన వ్యవసాయ భూములుంటే అక్కడ కొంతకాలం జీవించి చివరకు దాదాపు 100 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వచ్చి నాటి నుంచి నేటి వరకు వ్యవసాయమే జీవనాధారంగా కలిగి క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్న ఒక కుగ్రామ చరిత్రను గురించి తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం నల్గొండ మేత్రాసన పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జడ్చెర్లకు అత్యంత సమీపంలో జడ్చెర్ల గురుమండల పరిధిలోని బుద్ధ సముద్రం అనే కుగ్రామంలో నిర్మించిన కానుకమాత దేవాలయం. మనం తెలంగాణలోని పురాతన క్రైస్తవ గ్రామాలన్నీ గుంటూరు జిల్లాలోని వివిధ క్రైస్తవ గ్రామాల నుంచి వలస వచ్చిన క్రైస్తవులతో ఆవిర్భవించిన క్రైస్తవ గ్రామాలని తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే ఈ గ్రామం కూడా వలస వచ్చిన క్రైస్తవులతో ఆవిర్భవించిన క్రైస్తవ గ్రామమే. ఈ గ్రామం దాదాపు శతవసంతాల కథోలిక చారిత్రక నేపథ్యాన్ని పూర్తి చేసుకొని ద్విశతాబ్దిలోకి అడుగుపెట్టింది. ఈ వారం మన ఆలయ కార్యక్రమంలో బుద్ధ సముద్రం గ్రామ క్రైస్తవ చరిత్రను, ఈ గ్రామంలో నిర్మించిన కానుకమాత దేవాలయ నిర్మాణ విశేషాలను గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతానికి చెందిన పూర్వ మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చెర్ల గురుమండల పరిధిలో ఉన్న మరో పురాతన క్రైస్తవ గ్రామం బుద్ధ సముద్రం. తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన క్రైస్తవులు పురాతన గ్రామాలకు చేరువలో గుడిసెలు నిర్మించుకొని ప్రత్యేకంగా జీవనయానం ఎలా కొనసాగించాలో, అలాగే ఆ గ్రామవాసులు కూడా బుద్ధ సముద్రం అనే పురాతన గ్రామానికి చేరువలో గుంటూరు జిల్లాలోని రెంటచింతల గ్రామం నుంచి వలస వచ్చి గుడిసెలు నిర్మించుకొని వ్యవసాయమే జీవనాధారంగా జీవనయానం కొనసాగించారు. ఆనాడు వలస వచ్చిన క్రైస్తవులను అంటరాని కులం వారిగా పరిగణించేవారు. వీరిని తమ గ్రామాల్లోకి రానిచ్చేవారు కాదు. అందుకే గ్రామాలకు దూరంగా వారు కొనుక్కున్న వ్యవసాయ భూముల్లోనే గుడిసెలు నిర్మించుకొని జీవనయానం కొనసాగించేవారు. క్రైస్తవులు నివసించే బుద్ధ సముద్రం కాలనీకి కొద్ది దూరంలో ఉన్న బుద్ధ సముద్రం అనే పురాతన గ్రామమున్నది. ఈ గ్రామం చారిత్రక ప్రాశస్త్యమున్న అత్యంత పురాతన గ్రామం. 12వ శతాబ్దిలో కందూరు చోడులు గంగాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించే కాలంలో బుద్ధ సముద్రం ఒక వాడగా ఉండేది. ఈ ప్రాంతమంతా కందూరు చోడుల పరిపాలనా కాలం కన్నా ముందే జైన మతానికి ఆయువుపట్టుగా ఉండేదని ఆనాటి శాసనాలు, నేటికీ లభిస్తున్న శిల్పాలు తెలియచేస్తున్నవి. ఈ ప్రాంతమంతా ఆనాడు అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణాలలో గంగాపురం సమీపంలో ఉన్న దుందుబి నది ఒక కారణమైతే,
అత్యంత సారవంతమైన నల్లరేగడి భూములు ఈ ప్రాంతంలో విస్తారంగా ఉండటం మరొక కారణం. అందుకే నల్లరేగడి భూముల్ని బాగా ఇష్టపడే మన క్రైస్తవ వ్యవసాయ కుటుంబాల వారు 1920 ప్రాంతంలో ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయటం ప్రారంభించారు. గుంటూరు జిల్లా నుంచి ఈ గ్రామానికి క్రైస్తవులు రావటానికి ప్రధాన కారణం గుంటూరు జిల్లాలో కరువులు సంభవించటం, ఆ ప్రాంతంలో నల్లరేగడి భూములకు విపరీతంగా రేట్లు పెరగటంతో గుంటూరు జిల్లా నుంచి తెలంగాణకు వలసబాట పట్టారు. ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్న నల్లరేగడి భూముల్ని ఎవరూ వ్యవసాయం చేసేవారు కాదు. భూముల రేట్లు కూడా చాలా చౌకగా ఉండేవి. గుంటూరు జిల్లాలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణ ప్రాంతంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు లభించేవి. అందుకే వ్యవసాయదారులైన క్రైస్తవులు గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న తమ భూములను అమ్ముకొని తెలంగాణకు బాటపట్టారు. అలాగే బుద్ధసముద్రం గ్రామానికి చేరుకున్నారు. ఈ గ్రామానికి క్రైస్తవులు చేరుకునే నాటికి తెలంగాణ ప్రాంతంలో ఈ గ్రామానికి చేరువలో సిలివేరు గ్రామంలో కొద్దిమంది క్రైస్తవులున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు సరిహద్దులో నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కూడా కొద్దిమంది క్రైస్తవ రెడ్డి కుటుంబీకులున్నారు. ఈ గ్రామానికి మొట్టమొదట నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా పామూరు దగ్గరున్న వెంకటాపురం గ్రామం నుంచి తుమ్మ రాజపరెడ్డి వలస రావటంతో బుద్ధసముద్రం క్రైస్తవ గ్రామానికి అంకురార్పణ జరిగింది. ఆనాడు ఈ గ్రామానికి చేరువలోనే ఉన్న సిలివేరు గ్రామంలో తుమ్మ రాజపరెడ్డి బంధువులు కొందరు అంతకు కొన్ని సంవత్సరాల ముందే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి అండ తనకు లభిస్తుందనే ఆశతో ముందుగా తుమ్మ రాజపరెడ్డి సిలివేరు చేరుకొని వ్యవసాయ భూములకై అన్వేషణ ప్రారంభించాడు. ఆ వ్యవసాయ భూముల అన్వేషణలో భాగంగా బుద్ధసముద్రం చేరి ఈ గ్రామ భూములు సారవంతమైన భూములని గ్రహించాడు. అంతేకాక ఈ గ్రామంలో నల్లరేగడి భూములు అత్యంత చౌకగా లభించడంతో బుద్ధసముద్రానికి తన కుటుంబంతో వచ్చాడు. దాదాపుగా అదే సమయంలో చిలంకూరు గ్రామం నుంచి ఏరువ మర్రెడ్డి, ప్రకాశం జిల్లా పామూరు దగ్గరున్న కందుల వారిపాలెం నుంచి గాదెవారు, గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామం నుంచి పోతిరెడ్డి ఇంటి పేరు గలవారు తుమ్మ రాజపరెడ్డిని అనుసరించి వచ్చారు. నేను వృత్తిపరంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాను. 60 సంవత్సరాల వరకు క్రితం వరకు మా గ్రామస్తులందరూ కూడా వ్యవసాయమే ప్రధానంగా తమ జీవితాలను కొనసాగించడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా వ్యవసాయమే ప్రధానంగా తమ జీవితాలు కొనసాగిస్తున్నటువంటి మా గ్రామస్తులు గత 20 సంవత్సరాల్లో గ్రామ యువత ముఖ్యంగా విద్యాపరంగానూ ఉద్యోగుల పరంగానూ ఎంతో ఉన్నతిని సాధించడం జరిగింది. మా గ్రామ యువకులు ఎక్కడ స్థిరపడినప్పటికీ గ్రామ అభ్యున్నతే తమ యొక్క ధ్యేయంగా నిరంతరం ఆలోచించడం మరియు గ్రామ అభివృద్ధికి గ్రామంలోని ప్రజలందరి యొక్క ఐక్యతకు కృషి చేయడం జరుగుతుంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా గ్రామ యువత దేవాలయ నూతనీకరణకు మరియు ఘంటా గోపురాన్ని మరియు ఇతర రినోవేషన్ పనులను పూర్తి గావించటకు గాను 25,000 కనీసం మొదలుకొని 7 లక్షలకు పైగా తమ యొక్క శాయశక్తుల మరియు తమ యొక్క ఆలోచనకు తగినట్టుగా తాహతకు తగినట్టుగా దాన ధర్మం చేసి ఈ దేవాలయాన్ని నూతనీకరించడంలో ఎంతో విశేషంగా కృషి చేయడం జరిగింది. ఆ తరువాత కాలంలో మరికొందరు రెంటచింతల మేళవాగు రెడ్డిపాలెం గ్రామాల నుంచి ఇక్కడకు చేరటంతో బుద్ధసముద్రానికి చేరువలో ఒక క్రైస్తవ సమాజంగా బుద్ధసముద్రం కాలనీగా రూపుదాల్చింది. ఆ తరువాత ఒకరి వెంట ఒకరు ఈ సమాజానికి చేరుకోవటంతో బుద్ధసముద్రం క్రైస్తవ గ్రామంగా రూపుదాల్చింది. ఆదూరి ఇంటి పేరు గలవారు తమిళనాడు ప్రాంతానికి చెందిన చెంగల్పట్టు జిల్లాలోని తచ్చూరు గ్రామం నుంచి, గట్ల ఇంటి పేరు గలవారు నరసరావుపేట సమీపంలోని పెద్దరెడ్డిపాలెం గ్రామం నుంచి, జడ్డువారు రెంటచింతల గ్రామం నుంచి,
కొమ్మారెడ్డి వారు మేళవాగురెడ్డిపాలెం గ్రామం నుంచి, కటకం ఇంటి పేరు గలవారు పిరంగిపురానికి దగ్గరలో ఉన్న తూబాడు గ్రామం నుంచి, ఇలా వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన దాదాపు 250 సంవత్సరాల నుంచి వీరి కుటుంబాల మధ్య బంధుత్వాలు ఉన్నవి. నేటికీ ఆ బంధుత్వాలు కొనసాగుతూనే ఉన్నవి. కానీ కటకం ఇంటి పేరు గలవారు వేరే గ్రామానికి వలసపోవటంతో ఈ గ్రామంలో ప్రస్తుతం కటకం ఇంటి పేరు గలవారు ఎవ్వరూ లేరు. వీరంతా ఆనాడు వ్యవసాయమే జీవనాధారంగా కలిగి జీవించిన వారే. రైతు అంటేనే కష్టాల కొలిమిలోంచి ఉద్భవించిన వాణిగా చెప్పవచ్చు. రైతు అంటేనే కష్ట నష్టాలను చవిచూసే వ్యక్తిగా చెప్పవచ్చు. రైతు అంటేనే ఎండనక, వాననక, చలనక, వ్యాధులనక, రేయనక, పగలనక, నిరంతరం కష్టపడే వ్యక్తిగా చెప్పవచ్చు. ఇవన్నీ రైతులకు సర్వసాధారణం. అలాగే బుద్ధ సముద్రం గ్రామీణులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు కొన్ని సంవత్సరాల పాటు ఎదుర్కొన్నారు. ఈ మాట ఈ గ్రామీణులకే వర్తించదు. రైతు ఎక్కడ ఉన్నా అక్కడ కొంతకాలం ఆర్థిక ఇబ్బందులు తప్పనిసరి. అయినా వారు దైవంపై విశ్వాసాన్ని మాత్రం కోల్పోరు. అలాగే బుద్ధ సముద్రం గ్రామీణులు కూడా కొంతకాలం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా క్రైస్తవ విశ్వాసాన్ని మాత్రం వీడనాడలేదు. అందుకే నేడు ఈ గ్రామ క్రైస్తవులు చుట్టుప్రక్కల గ్రామీణులకు ఆదర్శవంతమైన రైతులుగా వారి మనసులను దోచుకున్నారు. మా నాన్నగారు, మా తాతగారు నెల్లూరు జిల్లా నుంచి, అప్పుడు ప్రకాశం జిల్లా లేకున్నది, నెల్లూరు జిల్లా ఉన్నది, కనిగిరి తాలూకా పామూరు దగ్గర పక్కన కటకన్నిపల్లె, దొడ్డంగిపల్లె, చిలంకూరు ఆ గ్రామాల నుంచి ఇక్కడికి 6-7 కుటుంబాలు వచ్చినాయి. వచ్చి గుడిసెలేసుకొని ఇక్కడ భూములు కొనుక్కొని తొలుత స్థావరం అయింది. 6 ఎకరాలు రాను రాను వ్యవసాయం చేసుకుంటా, కష్టపడి పండించుకుంటా, అవతరం వేరే వాళ్ళు అమ్ముతుంటే కొనుక్కొని 6 రేట్ల ప్రకారంగా కొనుక్కొని 600 ఎకరాలు చేసిండ్రు. కొంతమంది గుంటూరు జిల్లా నుంచి, పక్క పల్లెల నుంచి వచ్చిన కుటుంబాలు కూడా 3-4 కుటుంబాలు ఉన్నాయి. కటకం వాళ్ళు, గట్ల వాళ్ళు, పోతిరెడ్డి వారు, ఇట్లా వేరే గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను తొందర చెప్పిన వాళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు. బుద్ధ సముద్రం గ్రామంలోని కానుకమాత దేవాలయాన్ని నూతన దేవాలయంగా ఎవరు ఎప్పుడు తయారు చేశారు, ఇందుకు గాను ఎంత ఖర్చు చేశారు, ఈ దేవాలయ ప్రత్యేకతలు ఏమిటి, ఈ గ్రామ క్రైస్తవుల సంఖ్య ఎంత, ఈ గ్రామ మహోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ఈ దేవాలయ ప్రాంగణంలో ఏ ఇతర నిర్మాణాలు ఉన్నవి, ప్రస్తుతం ఈ గురుమండలం ఏ గురువు పర్యవేక్షణలో సువార్తా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి, ఇత్యాది ప్రధాన విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయ కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయ కార్యక్రమానికి మరలా స్వాగతం. ఈ గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు 55. ఈ గ్రామంలో ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకు దివ్య బలిపూజ ఉంటుంది. దాదాపు ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పేరున దివ్య బలిపూజను జడ్చర్ల గురుమండల గురువు వచ్చి ఇక్కడ దివ్య బలిపూజ నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం గ్రామీణులందరూ కలిసి గురువు ఉన్నా లేకున్నా పరిశుద్ధ జపమాలను మాత్రం తప్పక జపిస్తారు. ప్రతి నెల 2వ మంగళవారం దివ్య బలిపూజ అనంతరం
గ్రామీణులందరూ కలిసి సమిష్టి మధ్యాహ్న విందు భోజనం దేవాలయ ప్రాంగణంలోనే భుజిస్తారు. ఇలా ప్రతి నెలా జరుపుకోవటం గ్రామీణుల ఐక్యతకు నిదర్శనంగా కనిపిస్తున్నది. ఈ విధంగా నెలలో ఒకరోజు గ్రామీణ క్రైస్తవులందరూ కలిసి భుజించటం ఎక్కడా మనకు కనిపించదు. ఇది ఈ గ్రామ ప్రత్యేకతగానే చెప్పవచ్చు. శ్రీకాకుళం మేత్రాసనంలోని గిరిజన క్రైస్తవ గ్రామాల్లో ఆయా చుట్టుపక్కల గ్రామీణులందరూ వచ్చి పండుగల సమయంలో విందు భోజన కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ ప్రతి నెల ఇలా జరుపుకోవటం ఈ గ్రామ ప్రత్యేకతను, గ్రామీణుల ఐక్యతను తెలియచేస్తున్నది. 2022 మే 21న బుద్ధ సముద్రం క్రైస్తవ గ్రామ ఆవిర్భవ శతవసంత వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ గ్రామ శతవసంతాల వేడుకల సందర్భంగా గ్రామ దైవాలయాన్ని నూతనీకరించటమే కాకుండా గ్రామీణుల సౌకర్యార్థం పురాతన దేవాలయాన్ని మరికొంత విస్తరణ కార్యక్రమాలు నిర్వహించి దేవాలయ ఘంటగోపుర నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఇందుకుగాను దాదాపు 75 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఘంటగోపురం పైభాగంలో 9 అడుగుల ఎత్తులో ఉన్న కానుకమాత స్వరూపాలను ఏర్పాటు చేశారు. నలువైపులా మరియా తన తనయుడైన బాలయేసుని దేవాలయంలో అప్పగిస్తున్న విధంగా ఒకే స్తంభంపై 4 స్వరూపాలతో నిర్మితమై ఉన్న ఒకే స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా దేవాలయానికి ఏ వైపున మనం నిలుచున్నా ఆ వైపు బాలయేసుతో ఉన్న మరియమాత మనకు దర్శనమిస్తుంది. ఈ స్వరూపం ఈ గ్రామానికి దాదాపు 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులకు కూడా కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఉన్నది 55 కుటుంబాలైన గ్రామ ఆవిర్భావ శతవసంతాల మహోత్సవ సందర్భంగా 75 లక్షలకు పైగానే ఖర్చు చేసి ఈ గ్రామీణులు ప్రభుయేసుపై ఉన్న మక్కువను, విశ్వాసాన్ని తెలియచేశారు. ఈ గ్రామీణులందరూ ప్రతి ఇంటికి దాదాపు 150,000 దాకా ఖర్చు చేసినట్లు సులభంగా చెప్పవచ్చు. ఇక బుద్ధ సముద్రం గ్రామ ఆవిర్భావ శతవసంతాల మహోత్సవ సందర్భంగా ఒక్కొక్క గృహంలో దాదాపు 2-3 లక్షలకు పైగానే ఖర్చు పెట్టారంటే అతిశయోక్తి లేదు. దీనిని బట్టి బుద్ధ సముద్రం పేరుకు చిన్న గ్రామమైన ధారాళతలో కానీ క్రైస్తవ భక్తి విశ్వాసంలో కానీ అత్యంత మేటి అని చెప్పవచ్చు. ఆ క్రైస్తవ విశ్వాసమే నేడు గ్రామీణులను అత్యున్నత ధనవంతులుగా తీర్చిదిద్దటమే కాక ఈ గ్రామీణ యువతను ఒక్క హైదరాబాదు నగరంలోనే కాక దేశ విదేశాల్లోనూ అత్యంత ఉన్నతోద్యోగులుగా రాణించటానికి మార్గాన్ని సుగమం చేసింది. ప్రతి సంవత్సరం 2వ తేదీన గ్రామ మహోత్సవాన్ని అత్యంత భక్తి విశ్వాసంతో మరియు అత్యంత కోలాహలంగాను జరుపుకుంటారు. ఆలోన్పల్లి, సిలివేరు, యాదిరెడ్డిపల్లి, బిజినాపల్లి, వెలుగొండ, తిమ్మాపురం, కత్తవరెడ్డిపాలెం, దోనూరు, మరియాపురం, పాటిగడ్డ, అల్వాల, లిల్లీపూర్, కల్వకోల్, మున్నగు గ్రామాలన్నీ ఈ గ్రామానికి 5 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాలే. ఆయా గ్రామీణులందరూ బుద్ధ సముద్రం గ్రామీణులకు బంధువులే. కనుక కానుకమాత మహోత్సవం రోజున ముందుగా తెలియచేసిన గ్రామాల వారిలో అనేక మంది ఈ గ్రామానికి వచ్చి దివ్య బలి పూజలో పాల్గొంటారు. అనంతరం వచ్చిన బంధువులంతా దాదాపు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి వారి వేడుకల ఆనందంలో పాలు పంచుకుంటారు. సాయంత్రం కానుకమాత తేరు ప్రదక్షిణ ఉంటుంది. ఈ ప్రదక్షిణలో మేళతాళాలతో గ్రామీణులతో పాటు వచ్చిన బంధువులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు. ఈ ప్రదక్షిణ అనంతరం గ్రామీణులందరూ తమతో తెచ్చుకున్న క్రొవ్వొత్తులను కానుకమాత దేవాలయంలో సమర్పించి అనంతరం వారి వారి గృహాలకు చేరుకుంటారు. ఉత్సవ దినాల్లో పీఠాధిపతులు, మున్నగు పెద్దలు ఎవరైనా వచ్చినా వారిని గ్రామ పొలిమేర్ల నుంచి అందంగా అలంకరించిన ఎద్దుల బండి లేదా ట్రాక్టర్లపై కూర్చోపెట్టి మేళతాళాలతో గ్రామీణులంతా తోడ్కొని వస్తారు.
కానుకమాత ఉత్సవం రోజు ఒక్క దేవాలయాన్నే కాకుండా గ్రామంలోని ప్రతి ఇంటిని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. దాదాపు 40 నుంచి 50 మంది వరకు గురువులు ఈ కానుకమాత మహోత్సవానికి హాజరై సమిష్టి దివ్యబలి పూజను సమర్పిస్తారు. దేవాలయ అంతర్భాగాన్ని పరిశీలిస్తే పీఠం వెనుక పైభాగాన పితయైన సర్వేశ్వరుని చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పితయైన సర్వేశ్వరునికి దిగువ భాగములో పవిత్రాత్మక సంకేతమైన శ్వేత కపోతాన్ని ఏర్పాటు చేశారు. పీఠానికి వెనుక భాగములో 3 గోపురాలున్న మందిరాకృతిలో నిర్మాణాన్ని తయారు చేసి పవిత్రాత్మకు దిగువ భాగాన, పీఠానికి వెనుక భాగాన దేవాలయ మధ్య భాగంలో గల మందిరాకృతి గల గోపుర భాగములో కల్వరిగిరినాథునకు ప్రతీక అయిన శిలువపై వ్రేలాడు క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. శిలువ స్వరూపానికి ఒకవైపున బాలయేసుతో ఉన్న మరియమాత స్వరూపాన్ని, మరోవైపున బాలయేసుతో ఉన్న పునీత జోజప్పగారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. పీఠానికి వెనుక కొద్ది దూరంలో ఇరువైపులా చిన్న మందిరాకృతులను నిర్మించి బాలయేసు స్వరూపాన్ని, మరో మందిరాకృతిలో పునీత ఆంతోని వారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఒకవైపు భక్తులను ఆశీర్వదిస్తున్న విధంగా క్రీస్తునాథుని స్వరూపాన్ని, మరోవైపున లూర్దుమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద దేవాలయం విస్తీర్ణంలో చిన్నదైన అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. దేవాలయం వెలుపల అందమైన చిన్న మందిరాన్ని నిర్మించి అందులో లూర్దుమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దివ్యబలి పూజ అనంతరం భక్తులు ఈ లూర్దుమాత మందిరం చెంతకు వచ్చి కొద్దిసేపు ప్రార్థించుకొని అనంతరం తమ గృహాలకు వెళ్ళిపోతారు. దేవాలయ పైభాగాన దాదాపు 9 అడుగుల ఎత్తున్న క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రీస్తునాథుని స్వరూపం గ్రామాన్ని, దేవాలయంలోకి వచ్చే భక్తులను, దేవాలయం నుంచి వెళ్ళిపోయే భక్తులను తన 2 చేతులతో ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం 55 క్రైస్తవ కుటుంబాలు గల ఈ బుద్ధ సముద్రం కాలనీలో 1937లో మరణించిన గాదె థామస్ రెడ్డి, 1938 జూన్ 18న మరణించిన తుమ్మా పాపిరెడ్డి, 1948లో మరణించిన తుమ్మా రాజప్రెడ్డి మున్నగు పురాతన సమాధులు బుద్ధ సముద్రం క్రైస్తవ గ్రామ చరిత్రకు మూలాధారాలుగా నిలుస్తున్నవి. ప్రస్తుతం ఏరువ, గాదె, తిరుమలరెడ్డి, కొమ్మారెడ్డి, జడ్డు, తుమ్మ, ఆదూరి, పోతిరెడ్డి, సింగారెడ్డి, సలిబిళ్ళ, గట్ల మున్నగు ఇంటి పేరు గల రెడ్డి కుటుంబీకులు క్రైస్తవులుగా వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రామం జడ్చర్ల గురుమండల పరిధిలో ఉండటం వలన జడ్చర్ల గురుమండల గురువైన గురుశ్రీ సింగారెడ్డి ఫాతిమామారెడ్డి స్వాములవారే బుద్ధ సముద్రం గ్రామ శ్రీసభ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2016 మే నెల 15వ తేదీ విచారణకర్తలుగా బాధ్యతలు స్వీకరించి గత 6 సంవత్సరాలు ఈ విచారణలో విచారణ గురువుగా సేవలు అందిస్తూ వచ్చాను. ఈ విచారణలో బుద్ధ సముద్రం ఒక సబ్స్టేషన్, ఈ బుద్ధ సముద్ర గ్రామం 55 కుటుంబాలతో గత 100 సంవత్సరాలుగా విశ్వాసంలో అలరారుచూ ఉన్నది. ఒకనాడు ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమైనటువంటి గ్రామమే, కానీ నేడు ఆ దైవ వరప్రసాద వెల్లువలో ఆర్థికముగా కూడా స్థిరపడటమే కాదు, గ్రామమునకు చెందినటువంటి సంతానం దేశ విదేశాలలో కూడా ఉన్నతమైన చదువులను అభ్యసించి వారు జీవితాలలో సమున్నతమైన స్థితిలో కూడా స్థిరపడటం ఆ దైవ కృపకు నిదర్శనమని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మే నెల 21వ తేదీ 100 సంవత్సరాల గ్రామ ఆవిర్భావ జూబిలీని పురస్కరించుకొని దేవాలయ విస్తరణ, దేవాలయ నూతనీకరణ, గంట గోపుర నిర్మాణం దాదాపుగా 75 లక్షల వ్యయంతో నిర్మించటం జరిగింది. గ్రామస్తుల యొక్క సంపూర్ణమైన సహకారం, వారి యొక్క తోడ్పాటు, గ్రామంలో నెలకొని ఉన్నటువంటి సమైక్యత ఈ జూబిలీ వేడుకలకు ఒక నిదర్శనమని చెప్పవచ్చు.
తెలుసుకున్నారుగా. నల్గొండ మేత్రాసన పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బుద్ధ సముద్రం అనే క్రైస్తవ గ్రామ చరిత్రను, ఆ క్రైస్తవ గ్రామాభివృద్ధిని, దేవాలయ విశేషాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. మీరు కూడా మీ గ్రామ చరిత్రలను పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరియైన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయ కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చేవారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.